హలో గాయస్, వెల్కమ్ టు మై ఛానల్. మేము వచ్చేసి లాస్ట్ వీక్లో తిరుపతి వెళ్ళామన్నమాట, ఖమ్మం నుంచి తిరుపతి. సో మధ్యలో మనకి విజయవాడ వస్తుంది కదా, సో మేమైతే టెంపుల్కి వెళ్ళలేదు కానీ ఇక్కడ కృష్ణా నది వస్తుంది కదా, సో వీడియో తీసామన్నమాట. ట్రైన్ వ్యూ ఎలా ఉంటుంది చూడ్డానికి కూడా అసలు చాలా దగ్గర నుంచి చూసినట్టు అనిపించింది. మాకైతే చాలా బాగుంది, నేనైతే ఇంత క్లియర్గా ఎప్పుడు చూడలేదు. సో ఇప్పుడే చూస్తున్నా అన్నమాట, ఫస్ట్ టైం, అందుకే రికార్డ్ కూడా చేశాను, వీడియో తీశాను మీ అందరికి కూడా చూపిద్దామని. సో చూసేయండి. అండ్ ఫస్ట్లో నేను చూపించాను కదా, మనకి అమ్మవారి టెంపుల్ కూడా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఒక థింగ్ అండి, మనకి కాయిన్స్ వేస్తారు కదా ఈ కృష్ణా నది వచ్చినప్పుడు, అది ఎందుకు వేస్తారంటే మనం అమ్మవారి దగ్గరికి వెళ్ళి గుడికి వెళ్ళి హుండీలో కానుకేయలేం కదా, సో ఇక్కడ ఇలా కాయిన్స్ వేస్తే అక్కడ అమ్మవారికి హుండీలో వేసినట్టు ఉంటుందని ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ కాయిన్స్ వేస్తారు. కాయిన్స్ వేయడానికి చాలా ఇష్టపడతారనమాట మెయిన్గా. సో వాటర్ చూసారు కదా ఎలా ఫ్లో అవుతున్నాయో, నాకైతే భలే అనిపించింది. నాకు తెలిసినప్పటి నుంచి ఫస్ట్ టైం అన్నమాట నేను ఇంత క్లియర్గా కృష్ణానదిని చూడడం. అండ్ అసలు కిందకు చూస్తే మనకి మొత్తం వాటర్ మీద వెళ్తున్నట్టే అనిపిస్తుంది, చాలా బాగుంటుందండి. కానీ ఇలా ట్రైన్లో వెళ్ళేటప్పుడు మనకి విండో సీట్ దొరికితే ఆర్ రిజర్వేషన్ చేసుకుంటే మనం ఇంకా బెస్ట్ వ్యూస్ని చూడొచ్చు అనమాట. ఎందుకంటే ట్రైన్ వ్యూస్ రోడ్ వ్యూస్ లాగా ఉండవు, చాలా గ్రీనరీతో చాలా బాగుంటుందన్నమాట. సో మొత్తం చూసేయండి వీడియో.